అందరూ తిడుతున్న తిట్లు ఆశీస్సులుగా మారాలని పెళ్ళైన కొన్ని క్షణాలు కూడా ఆగకుండానే స్వయాన దగ్గర ఉండే నాగార్జున కోడల శోభిత అలానే నాగ చైతన్యాలని గుడికి తీసుకుని వెళ్ళి ఒక అతి పెద్ద హోమం చేయిస్తూ అయితే అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేశారు నాగార్జున. ఇక కుటుంబం పైన విపరీతమైన ప్రేమ ఉన్న నాగార్జున చైతన్య జీవితం బాగుండాలని, ఏ రకంగా అయినా తన భవిష్యత్తు మంచిగా మారాలి అని శోభితని ఏమాత్రం ఆలోచించకుండా అయితే కుటుంబ సభ్యుల మధ్యన ఎంతో ఘనంగా నాగ చైతన్యకి మరో పెళ్లి చేయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో చిన్న పెద్ద అని లేకుండా బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎన్నో విమర్శల్ని, తిట్లని, చీవాట్లని ఎదుర్కొంటూ వచ్చేసింది ఈ జంట. ఇక కొత్తగా పెళ్ళైన జంటకి అన్ని విమర్శలు రావడం సరికాదని, తన జీవితం బాగుండేందుకు అయితే నాగ చైతన్యాన్ని, శోభితని స్వయానా దగ్గరుండి అయితే గుడికి తీసుకుని వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయిస్తూ కనిపించేశారు. వాటికి సంబంధించిన విజువల్స్ అయితే అక్కినేని నాగార్జున కనిపించడం జరిగింది. ఇక అమల ఎందుకు రాలేదు అంటూ మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అదొక ప్రశ్నగా మిగిలిపోయింది.